Hello my dear warriors, welcome to our beautiful world called K. Me. Sri. This is Ajay Jummidi, your master chemistry educator. మనందరం ఎప్పుడా అని తీక్షణంగా ఎదురు చూస్తున్నటువంటి క్రాష్ కోర్స్ డేట్ అనేటువంటిది రానే వచ్చేసింది. రేపు అంటే 5th నుంచి మన కెమిస్ట్రీ క్రాష్ కోర్స్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్నే మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. దాట్ మీన్స్ మనం ఈ క్రాష్ కోర్సులో ఏం నేర్చుకోబోతున్నాం అనే దాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ ఇంట్రడక్షన్తోనే అందరికీ అర్థమైపోయి ఉంటుంది వాట్ ఈస్ అవర్ బ్యాచ్ నేమ్ గాయస్. యాక్చువల్లీ బ్యాచ్ నేమ్ కోసం నేను మిమ్మల్నే సజెషన్ అడిగాను. ఒక్కొక్కరు క్రేజీ నేమ్స్ ఇచ్చారు. క్రేజీ అంటే క్రేజీ నేమ్స్ ఇచ్చారు. దాంట్లో నుంచి ఆ క్రేజీ నేమ్స్ కొన్ని క్రేజీ నేమ్స్ పక్కన పెట్టేసి అవి పెడితే మళ్ళీ బాగోదు, నేను చెప్పినా బాగోదు. సో కొన్ని నేమ్స్ అనేటువంటివి నేను పిక్ చేసి నేను మీకు మళ్ళీ పోల్ అనేటువంటిది ఇచ్చాను. దాంట్లో 70% ఆఫ్ ది స్టూడెంట్స్ 1000 మెంబర్స్ పోల్లో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో 70% ఆఫ్ ది స్టూడెంట్స్ ది వారియర్స్, ది కెమిస్ట్రీ వారియర్స్ అనే బ్యాచ్ నేమ్కి చాలామంది స్టూడెంట్స్ సపోర్ట్ అనే ఫ్రెండ్ చేశారు. సో వాట్ ఈస్ అవర్ బ్యాచ్ నేమ్? అవర్ బ్యాచ్ నేమ్ ఈస్ ది కెమిస్ట్రీ వారియర్స్. Are you getting my point, my dear students? So, my dear warriors, so what we are going to learn in our crash course, that we are going to discuss now. So, listen carefully. Nana 5th nunchi nenu crash course anetvendi start chestunnanu. Okay na? Only chemistry. So, manam em nerchukobothunam ante subject previous year question based. Manam subject nerchukobothunam. First thing, subject nerchukuntam. ఆ సబ్జెక్ట్ కూడా ఎంటైర్ చాప్టర్ కాదు నాన్న, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్డ్. మనకి ఎంసెట్లో ఎలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయంటే ప్రీవియస్ 10 to 15 ఇయర్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు. ఆ క్వశ్చన్స్ ఏవేవైతే టాపిక్స్ పైన అడిగాడో అవే టాపిక్స్ నుంచి అదే రకమైనటువంటి క్వశ్చన్స్ని తిప్పి అడుగుతాడు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అందుకనే నేను ఇక్కడ సబ్జెక్ట్, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్, ఇవి ఏ ఏ టాపిక్స్ నుంచి అడిగాడో ఆ టాపిక్ సంబంధించినటువంటి పూర్తి ఎక్స్ప్లెనేషన్. ఓకే. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే నాన్న, మనకు కెమిస్ట్రీ అనేటువంటిది ఒక లింక్ని కలిగి ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ అని నేను చెప్పాను. సో మనం ఫస్ట్ చెప్పుకోబోయేటువంటి చాప్టర్ సెకండ్ చెప్పుకోబోయేటువంటి చాప్టర్కి ఏ విధంగా కనెక్షన్ అయ్యి ఉంది. ఓకేనా? సెకండ్ చెప్పుకోబోయేటువంటి చాప్టర్కి ఫస్ట్ చెప్పుకోబోయేటువంటి చాప్టర్స్ నుంచి ఎంత బేసిక్స్ అవసరమవుతాయో ఆ బేసిక్స్ అండ్ అలాంగ్ విత్ దట్, ఓకేనా, అలాంగ్ విత్ దట్ సబ్జెక్ట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ అవి డిస్కస్ చేసిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా? దెన్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ వాట్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అండ్ దాంట్లో ఈ సబ్జెక్ట్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఏమైనా ట్రిక్స్ ఉన్నా ఏమైనా టిప్స్ ఉన్నా దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకేనా? సో ఇదే ప్రాసెస్ వీఆర్ గోయింగ్ టు రిపీట్ ఫ్రమ్ 5th April to 38th April. సో వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ క్రాష్ కోర్స్ నాన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం? సబ్జెక్ట్ నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం నాన్న? సబ్జెక్ట్ నేర్చుకుంటాం. ఆ సబ్జెక్ట్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్డ్. అండ్ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇదే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన కెమిస్ట్రీలో చాప్టర్కి ఇంటర్లింక్ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది. ఓకే, మనం ఫస్ట్ ఒక చాప్టర్ నేర్చుకుంటున్నాం, ఈ చాప్టర్కి ఇంకో చాప్టర్తో ఇంటర్లింక్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ మనకు అర్థం కావాలంటే ఎన్ని బేసిక్స్ మనకు అవసరమవుతాయో అన్ని బేసిక్స్ కూడా మనం నేర్చుకుంటాం. బేసిక్స్ ప్లస్ సబ్జెక్ట్, అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్డ్. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మంచిగా చేసేసామా, ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్ని, దాని తర్వాత ఏమైనా ట్రిక్స్ ఉన్నట్టయితే, ఓకేనా, ఈ క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయడానికి ఏమైనా ట్రిక్స్ ఉన్నట్టయితే ట్రిక్స్ నేర్చుకున్నామా, కథం. ఇదే ప్రాసెస్ మనకు 5th April నుంచి 38th April వరకు మనం రిపీట్ అనేటువంటి చేస్తాం. సార్ మరి ఏంటి సార్ మనకు యూజ్ అంటే? ఏంటి యూజ్? అందరి మంది ఇదే అడుగుతారు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏమడుగుతారు చెప్పన్నా, నాకు నవ్వొస్తుంది కానీ, సార్ నేను మీ క్రాష్ కోర్స్ నేర్చుకుంటే నాకు ఎన్ని మార్కులు వస్తాయి మీరు చెప్పండి, డైలీ మీ క్లాసులు వింటాను, నాకు 30 మార్కులు వస్తాయి, 40 మార్కులు వస్తాయి అంటారు. సో స్పెసిఫిక్గా చెప్పలేను మన నాన్న, నేనైతే ఒక అష్యూరెన్స్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను, 100% ఇస్తాను నాన్న. మీకు డైలీ 100% ఒక క్వశ్చన్ నేర్పిస్తాను నాన్న. మనకి ఎంసెట్లో 40 మార్కులకి కెమిస్ట్రీ అనేటువంటి అడుగుతాడు, 40 మార్కులకి కెమిస్ట్రీ అనేటువంటి అడుగుతారు. డైలీ నేను చెప్పేది మొత్తం చదవండి, ఓకేనా. ఫిఫ్త్ ఈరోజు రేపు ఫిఫ్త్ ఓకేనా, ఫిఫ్త్ రోజు మీరు చదువుతున్నారు, నేను చెప్పింది మొత్తం చదవండి, ఒక్క మార్క్ అయితే 100% గ్యారంటీ వస్తుంది. ఒకవేళ మీరు హై వెయిటేజ్ చాప్టర్ చదువుతున్నారనుకోండి 2 మార్క్స్ రావచ్చు, లేదా 3 మార్క్స్ రావచ్చు. లేదు లో వెయిటేజ్ చాప్టర్స్ చదువుతున్నారనుకోండి 1 మార్క్ మాత్రం 100% వస్తుంది. సమ్టైమ్ హై వెయిటేజ్ చాప్టర్ వచ్చినా కూడా మనం అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్లే చదువుతున్నాం కాబట్టి, ఆర్ యు గెటింగ్ మై పాయింట్, అన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ బేస్లో రావునా, మనకి 1, 2, 3 మ్యాక్సిమం 5 క్వశ్చన్లు అయినా డిఫరెంట్గా అనేటువంటి అడుగుతాడు. ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్ని అడిగాడు. 40కి 40 మనకు తక్కువ టైం ఉంది కాబట్టి మనం ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్ని అడుగుతాం. 30 క్వశ్చన్స్ వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్ని అడుగుతాడు. 10 క్వశ్చన్స్ అనేటువంటి అడిగితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్లో అడుగుతారు, లేదంటే ఇక్కడ డిఫరెంట్గా కూడా అడగచ్చు. ఓకే, డైలీ 1 క్వశ్చన్ అయితే నేర్పిస్తాను మీకు 100%. ఇప్పుడు 5th నుంచి స్టార్ట్ అవుతుంది. 30 ఏప్రిల్ వరకు మనం ఏం చేస్తాం, ఇదే ప్రాసెస్లో మనం క్రాష్ కోర్స్ అనేటువంటి కంటిన్యూ చేసుకుంటాం. అంటే 26 డేస్ మనకు టైం ఉంది. ఎంత నాన్న లెక్క పెట్టండి. ఇక్కడ 5th నుంచి 38 వరకు ఎన్ని డేస్ ఉన్నాయి, మనకు 26 డేస్ ఉన్నాయి. అంటే 26 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. ఓకేనా. ఈ 26 డేస్ మీరు నా క్లాసెస్ అంటే 26 మార్క్స్ అనేటువంటి వస్తాయి. ఇంకేదైనా హై వెయిటేజ్ చాప్టర్ చెప్పుకుంటప్పుడు డైలీ 2 మార్క్స్ అయినా మీకు రావచ్చు, అది బోనస్. మీకు వచ్చినట్టయితే 3 మార్క్స్ కూడా రావచ్చు, బోనస్. ఎట్ట తిరిగి మీకు ఖచ్చితంగా 30+ మార్క్స్ అనేటువంటి ఈజీగా అంటే ఈజీగా స్కోర్ అనేటువంటి చేస్తారు. అలా నేను చెప్తాను. This is my responsibility. Are you getting my point? Okay. And ఇంకోటి ఏంటంటే నాన్న, మీరు ఎక్కడైనా వినండి నాన్న, మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు మ్యాథ్స్ ఎక్కడైనా వినండి, జువాలజీ, బాటనీ అండ్ ఫిజిక్స్ ఎక్కడైనా వినండి, బట్ కెమిస్ట్రీ మాత్రం నా దగ్గరికి రండి, నేను నేర్పిస్తాను. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. మీ దగ్గర వాడిని, మన తెలుగు స్టేట్స్ వాడిని, ఓకేనా, జర యాదగించుకోండి మనల్ని. అండ్ మన క్లాస్లో మీకు ఏమేమి దొరుకుతుందంటే ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే కాదు నాన్న, మన దాంట్లో మోటివేషన్ ఉంటుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్స్? ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, జోక్స్ ఉంటాయి, ఫన్నీ ఉంటుంది. ఒక జాయ్ఫుల్ ఎంజాయ్ఫుల్ క్లాస్ అనేటువంటిది మనకు రన్ అవుతుంది డైలీ. మీకు ఓన్లీ బోర్డు పైన చెప్పుకుంటూ వెళ్ళి మీతో మాట్లాడకుండా ఇది లెక్క, ఇది సబ్జెక్టు, ఇంకా రాసుకోండి అని చెప్పి అలా వెళ్ళిపోన్నానా. ఓకే, అలా మాత్రం ఉండదు క్లాస్. క్లాస్ అనేటువంటిది ఎంగేజింగ్గా ఎంటర్టైన్గా, మీరు ఎప్పుడన్నా ప్రిపరేషన్ నుంచి తప్పుకున్నారనుకోండి ఇలా కట్టపట్టుకొని కొట్టి మరీ చెప్తాను ఆన్లైన్లోనే, నా కెమెరా పగిలిపోయినా ఏం కాదు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అన్నీ మన క్లాస్లో ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే 5th to 38th ఏప్రిల్ వరకు మనం ఇదే ప్రాసెస్లో చెప్పుకున్న తర్వాత 38th నుంచి 10th మే వరకు, 38th నుంచి 10th మే వరకు అండ్ వీ విల్ ఓన్లీ ఫోకస్ అపాన్ ద రివిజన్, మాక్ టెస్ట్ అండ్ మోడల్ పేపర్స్. నేను మీకు ఈ 5th నుంచి 38th వరకు నేను ఎక్కడ కూడా మీరు రోజుకు ఒక మోడల్ పేపర్ చేయండి, రోజుకు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చేయండి అని నేను ఎప్పుడు చెప్పలేదు. చాలామంది ఇక్కడ క్రాష్ కోర్స్ చెప్పే వాళ్ళు చెప్తారు, అది బ్లండర్ మిస్టేక్ నాన్న. మీరు అసలు ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఐపీఈ ప్రిపరేషన్ అయ్యారు. ఐపీఈకి ఎంసెట్కి అసలు సంబంధం లేదు నాన్న, ఐపీఈకి ఎంసెట్కి సంబంధం లేదు. ఎంసెట్ అనేటువంటి పాయింట్ టు పాయింట్ చదవాలి, ఐపీఈ అనేటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకుని పోతే అయిపోతుంది. ఎంసెట్ పాయింట్ టు పాయింట్ చదవాల్సిన సిచ్యువేషన్స్ చాలా చాప్టర్లో మనకు వస్తాయి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? మనం ఏం నేర్చుకోవాలి ఎంసెట్ లెవెల్లో, నేను ఏం నేర్చుకున్నప్పుడు నేను ఇప్పుడు ఒక మార్క్ టెస్ట్ మొత్తం రాశాను, దాంట్లో అన్ని చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మొత్తం నేను చేశాను, దానికి సంబంధించిన ప్రతి క్వశ్చన్ అంటే అన్ని చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. నేను ఏం చదివినప్పుడు ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తాను, నాకు వస్తాయా? రావు. నేను డిస్కరేజ్ అవుతాను, డిమోటివేట్ అవుతాను. మళ్ళీ ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మినిమం 3 అవర్స్ అనేటువంటి టైం పడుతుంది. ఇది ఎవరు గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళ టైము. ఓకేనా, మార్క్ టెస్ట్ని సాల్వ్ చేయడానికి 3 అవర్స్ టైం అనేటువంటి పడుతుంది మనకి. అదే ఇంకా మనం ఏం స్టార్ట్ చేయలేదు, ఏ చాప్టర్ చదవలేదు, ఆ క్వశ్చనే మనకు తెలియదు, దాన్ని సాల్వ్ చేయాలంటే మనకి ఇంకెంత టైం పడుతుంది. ఇక్కడ మనకు 4-5 గంటలు వేస్ట్. అవసరం ఇప్పుడు చదవడం. అందుకనే ఈ 30 వరకు కామ్గా సబ్జెక్ట్ నేర్చుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్డ్ సబ్జెక్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత లాస్ట్ 10 రోజులు మిగులుతుందిగా మనకి, అప్పుడు మనం అన్ని చాప్టర్స్ చదువుకుంటాం కదా, అప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, అప్పుడు మోడల్ పేపర్స్ అటెంప్ట్ చేయండి. 10 రోజులు మొత్తం రివిజన్, మార్క్ టెస్ట్లు, మోడల్ పేపర్స్ మొత్తం చేసుకుంటారండి, అప్పుడు పర్ఫెక్ట్ అవుతారు. పొరపాటున కూడా ఇప్పుడు అవన్నీ చేయకండి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, నేను ప్రాక్టికల్గా చెప్తున్నానా, ప్రాక్టికల్గా చెప్తున్నా. ఎవరేజ్ చెప్తుంది బ్లైండ్గా నమ్మకండి, ఎందుకంటే మీ ఏజ్ అనేటువంటిది అది. నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్న, లైఫ్లో ఎక్స్పీరియన్స్తోని బాగా. ఓకే మై డియర్ వారియర్స్, సో దిస్ ఇస్ అబౌట్ అవర్ ఏంటిది క్రాష్ కోర్స్ కెమిస్ట్రీ. అండ్ ఇంకో డౌట్, క్లాసెస్ ఏ టైంకి అప్లోడ్ చేస్తాను అని నాన్న. అండ్ ఈ విషయంలో నేను మీకు కొంచెం సారీ అనేటువంటి చెప్పాలా, ఎందుకంటే నేను ఒక సింగిల్ యూట్యూబర్ని. ఇప్పుడు మీకు డైలీ అట్లీస్ట్ ఒక 2 to 3 అవర్స్ అని నేను క్లాస్ అనేటువంటి చెప్పాలా? అంటే ఫస్ట్ నేను ఎంతో కొంత సబ్జెక్ట్ నేను ప్రిపేర్ చేసిన దాన్ని మొత్తం రికార్డింగ్ అనేటువంటి చేయాలి. రికార్డింగ్ చేసిన తర్వాత దాన్ని నేను ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత యూట్యూబ్లోకి అప్లోడ్ చేయాలి, యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత దానికి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, దానికి టైటిల్ రాయాలి, దానికి డిస్క్రిప్షన్ రాయాలి, మీకు ఏమైనా పీడిఎఫ్ లింకులు ఉంటే ఆ లింకులు ఎక్కడెక్కడైతే పెట్టాలి, ఆ డ్రైవ్ లింకులు ఇవి అన్ని అటాచ్ చేయాలి, దాని తర్వాత ట్యాగ్స్ పెట్టాలి, హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు పబ్లిష్ చేయాలి. అంటే ఐ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, ఎందుకంటే నేను సింగిల్ యూట్యూబర్ని, మొత్తం పనంతా నేనే చేయాలి. మీకు డైలీ 1 మార్క్ నేర్పిస్తాను. ఆ 1 మార్క్ సంబంధించినటువంటి అన్ని వీడియోస్ మ్యాక్సిమం ఈవినింగ్ 6 లోపు మీకు వచ్చేస్తాయి. అది ఏ టైంలోనే రావచ్చు, నేను స్పెసిఫిక్ టైం మాత్రం చెప్పలేను. ఈ విషయంలో ఐ హ్యావ్ టు సే సారీ ఫర్ యూ. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ క్రాష్ కోర్స్ మొత్తం మనకి యూట్యూబ్లోనే ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, మొత్తం కూడా ఫ్రీనే. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే నానా కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దయచేసి ఫోన్ మాత్రం చేయకండి అన్న. చాలామందికి నా ఫోన్ నెంబర్ కూడా నేను ఇచ్చాను. చాలా ప్రిపరేషన్లో నేను బిజీగా ఉంటాను. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మోస్ట్లీ అందరికి రిప్లై ఇస్తున్నాను. దాన్ని నాకు యూజ్ చేయడం కూడా రాదు, ఏదో మెసేజ్లకు రిప్లై అనేటువంటిది ఇస్తున్నాను, ఏదో క్రియేట్ చేసినట్టు ఉంది. సో అక్కడ మీరు మెసేజ్ పెట్టండి, నేను రిప్లై మోస్ట్లీ అందరికైతే రిప్లై అనేటువంటిది ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా రిప్లైస్ వస్తే 1-2 రిప్లేస్ నేను ఇవ్వకపోవచ్చు, ఎవరు కూడా బాధపడకండి. ఓకేనా? మ్యాక్సిమం మీకు నేను చెప్పేటువంటి వీడియోలోనే ప్రతి డౌట్ సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. బాయ్ స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ వారియర్స్. వీ విల్ మీట్ టుమారో.